श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुवे सर्वलोकानां विशेषे भवरोगिणां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। ओंकार मंत्र संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मै ओंकाराय नमो नमः। ప్రేక్షక మహాశయులందరికీ ఈ ఛానల్ ద్వారా శుభోదయము. ప్లవనామ సంవత్సరంలో ఆగస్టు మాసం నందున ఏ ఏ రాశికి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. మొట్టమొదటి రాశి అయినటువంటిది మేషరాశి వారికి ఈ ఆగస్టు మాసం నందున ఎలాంటి ఫలితం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. మేషరాశి వారికి ఘాతవారము ఆదివారం రోజున మేషరాశి వారు ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. మేషరాశి వారికి రాష్ట్రాధిపతి కుజుడు అధిపతి కాబట్టి మేషరాశి వారు కుజగ్రాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున ఎరుపు రంగు వస్త్రంలో సద్బ్రాహ్మణునికి కందులు దానం చేయడం వలన రోగ పీడోపశాంత అనగా ఎలాంటి అనారోగ్యం ఉన్నా కూడా ఆరోగ్యం చెక్కబడుతుంది. కుజగ్రాన్ని ప్రీతికరంగా పగడం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము లభించగలదు. మేషరాశి వారికి అశ్విని నక్షత్రము 4 పాదాలు, భరిణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రము 1 పాదము. మేషరాశిలో మీది అశ్విని నక్షత్ర జాతకులైనచో మీరు వైఢూర్యం రత్నం ధరించవచ్చును. అలాగే మేషరాశిలో మీరు భరణి నక్షత్ర జాతకులైనచో వజ్రం రత్నం ధరించవచ్చును. అలాగే మీరు కృత్తికా నక్షత్ర జాతకులైనచో కెంపు రత్నం ధరించిన ఎడల మేషరాశి వారికి ఈ నక్షత్రాల ద్వారా ఈ రత్నాలు ధరించడం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉన్నా కూడా తొలగిపోయి మంచి అభివృద్ధి పదంలో ముందుకు రాగలుగుతారు, గమనించగలరు. అలాగే మేషరాశి వారికి ఆగస్టు మాసం నందున చేయి వృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి. గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల పట్టిందల్ల బంగారమా అన్నట్లుగా ఉంటుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆదాయం బాగా ఉంటుంది. చేయి వృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన బాగా ఉంటుంది. అలాగే స్త్రీ సౌఖ్యం బాగా ఉంటుంది, సంతాన సౌఖ్యం బాగా ఉంటుంది. నూతన గృహ నిర్మాణ ఫలప్రాప్తి మీకు లభించగలదు. ప్రభుత్వ మూలక పనులు అన్నీ కూడా త్వరితగతిలో పూర్తి అవుతాయి. అనేక పనుల్లో కూడా అన్నింటా మీరే ముందంజగా ఉంటారు. అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరగలుగుతాయి. కావున దీని ఫలితంగా కొద్దిగా నరదృష్టి కూడా వచ్చే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి పంచామృత అభిషేకాలు చేసుకున్న ఎడల, అలాగే శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకాలు చేసుకున్న ఎడల, రుద్రాభిషేకం చేసుకున్న ఎడల నరదృష్టిగాను దృష్టిదోషం కూడా పటాపంచలైపోయి మీకు అంతటా కూడా సఖ్యత చేకూర్చి ఈ ఆగస్టు మాసం పట్టిందల బంగారమా అన్నట్లుగా ఉంటుంది. జయ శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ. రెండవ రాశి అయినటువంటిది వృషభ రాశి వారికి ఈ ఆగస్టు మాసం నందున ఎలాంటి ఫలితం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. వృషభ రాశి వారికి ఘాతవారము శనివారం రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. వృషభ రాశి వారికి రాష్ట్రాధిపతి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్బ్రాహ్మణునికి తెలుపు రంగు వస్త్రంలో కానీ పసుపు రంగు వస్త్రంలో కానీ బొప్పర్లు లేదా అలసందలు దానం చేయడం వలన పత్ని పీడోపశాంతయే, శత్రు పీడోపశాంతయే, కలత్ర పీడోపశాంత అనగా యజమాని యొక్క భార్యకి ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి. అలాగే శత్రువులు అంతరం చేస్తారు. కలత్ర పీడోపశాంత అనగా ఎలాంటి శరీరంలో ఎలాంటి చెడు దోషం ఉన్న కూడా తొలగిపోతుంది, గమనించగలరు. అలాగే శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా వృషభ రాశి వారు వజ్రం రత్నం ధరించిన ఎడల అనుకూలమైన ఫలితాలు మీకు రాగలుగుతాయి. అలాగే వృషభ రాశి వారికి కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి నక్షత్రము 4 పాదాలు, మృగశిర నక్షత్రము 1, 2 పాదాలు ఈ రాశి వారికి
వర్తిస్తాయి. వృషభ రాశి వారు ఈ నక్షత్ర జాతకులు మీరు కృతిగా నక్షత్ర జాతకులైనచో కెంపురత్నం ధరించవచ్చును. మీరు రోహిణి నక్షత్ర జాతకులైనచో ముత్యం రత్నం ధరించవచ్చును. మీరు మృగశిర నక్షత్ర జాతకులైనచో పగడం రత్నం ధరించిన ఎడల ఈ వృషభ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఈ నక్షత్రాల ద్వారా మీకు అన్నీ కూడా శుభదాయకంగా ఉంటుంది, ఫలదాయకంగా ఉంటుంది. అలాగే ఈ ఆగస్టు మాసనందున వృషభ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయు వృత్తి వ్యాపారాదులను కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు, ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు. అలాగే పాత గృహాన్ని మరమ్మతులు చేయించి కొత్తదనంగా తీర్చిదిద్దుకుంటారు. అలాగే సంతాన సౌఖ్యం బాగా ఉంటుంది, రావాల్సిన బాకీలు కూడా వసూలవుతాయి, సంఘంలో కీర్తి ప్రతిష్టలు బాగా ఉంటాయి, గౌరవ మర్యాదలు కూడా బాగా ఉంటాయి, స్త్రీ సౌఖ్యం బాగా ఉంటుంది, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండి కుటుంబాన్ని చక్కటి మంచి పదంలో ముందుకు తీసుకెళ్ళగలుగుతారు, గమనించగలరు. కావున దీనివలన కొద్దివరకు నరదృష్టి ఉండడం వలన సాధ్యమైనంత వరకు మీరు అమ్మవారి యొక్క లలితా సహస్ర కుంకుమార్చన కానీ లేదా కనకదార స్తోత్ర కుంకుమార్చన కానీ పారాయణ చేసుకునేడల, దేవి భాగవతం పారాయణ చేసుకునేడల, అలాగే చండీ పారాయణ కానీ చండీ హోమం కానీ చేసుకునేడల మీకు ఎలాంటి నరదోషం కానీ దృష్టిదోషం కానీ పటాపంచలైపోయి అంతటా కూడా సఖ్యత ఉండి అమ్మవారిని మిమ్మల్ని మంచి పదంలో, మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్లగలుగుతారు. జయ శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ. మూడవ రాశి అయినటువంటిది మిథున రాశి వారికి ఈ ఆగస్టు మాసం నందున గ్రహ సంచారం ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. మిథున రాశి వారికి ఘాతవారము సోమవారము. సోమవారం రోజున మిథున రాశి వారు ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే మిథున రాశి వారికి రాష్ట్రాధిపతి బుధుడు. బుధుడికి ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్బ్రాహ్మణునికి ఆకుపచ్చ వస్త్రంలో పెసలు దానం చేయడం వలన బుద్ధి పీడోపశాంతయే, అనగా మీకు బుద్ధిమాంద్యత్యం బాగా ఉంటుంది. ఇలాంటి చెడు మార్గంలో వెళ్తున్న వారందరూ కూడా పెసలు దానం చేయడం వలన సక్రమైన మార్గంలో వెళ్తూ ఆ బుధుడు అయినటువంటి శ్రీమన్నారాయణ మిమ్మల్ని చక్కగా కాపాడుకుంటూ వస్తూ ఉంటాడు. అలాగే బుధగ్రహాన్ని ప్రీతికరంగా ఆకుపచ్చ రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీకు లభించగలదు. అలాగే మిథున రాశి వారికి మృగశిర నక్షత్రము 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రము 4 పాదాలు, పునరోసు నక్షత్రము 1, 2, 3 పాదాలు ఈ రాశి వారికి వర్తిస్తాయి. మీరు మృగశిర నక్షత్ర జాతకులు అయినచో పగడ రత్నం ధరించవచ్చును. మీరు ఆరుద్ర నక్షత్ర జాతకులు అయినచో గోమేధిక రత్నం ధరించవచ్చును. మీరు పునరోసు నక్షత్ర జాతకులైనచో కనకపుష్ప రాగం ధరించిన ఎడల విశేషమైన ఫలితము ఈ రాశి వారికి, ఈ నక్షత్ర జాతకులకు అనుకూలమైన ఫలితాలు రాగలుగుతాయి, గమనించగలరు. అలాగే ఈ ఆగస్టు మాసం నందున మిథున రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయు వృత్తి వ్యాపారాదులను కూడా బాగా కలిసి వస్తాయి, ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, ఏదో రకంగా మీకు డబ్బు చేతికి అందుతూ ఉంటుంది, అనుకున్న పనులన్నీ కూడా త్వరితగతిలో పూర్తి అవుతాయి, శత్రువులే మిత్రులవుతారు, గృహ నిర్మాణ ఫలప్రాప్తి కూడా మీకు లభించగలుగుతుంది, అనేకమైన చేతు వృత్తులందు కూడా మీ ఆధీనంలో ఉంటారు, అలాగే ఇతరులను మీరు వశపరుచుకునే గుణము మీకు ఈ మాసనందున లభించగలదు. కోర్టు వ్యవహారాలయందు విజయం మీకే చేకూరుతుంది, విజయలక్ష్మి మిమ్మల్ని వరుస్తుంది, అనుకూలమైనటువంటి పనులన్నీ కూడా త్వరితగతిలో పూర్తి అవుతాయి, ప్రభుత్వ సంబంధిత పనులు కూడా త్వరితగతిలో పూర్తి అవుతాయి, సోదరం మూలకంగా ధన సహాయము మాట సహాయం కూడా మీకు అందుతుంది, భార్యాభర్తల మధ్య కూడా సరైన అవగాహన కూడా బాగా ఉంటుంది, సంఘంలో కీర్తి ప్రతిష్టలు కూడా బాగానే ఉంటాయి. అలాగే వీటి వలన నరదృష్టి ఉండడం వలన
సాధ్యమైనంత వరకు విష్ణు సహస్రనం పారాయణ చేసుకునేటల కొద్ది వరకు ఉపశమనం కలుగుతుంది. మీరు ధనం వెచ్చించి పూజలు చేసుకునేవారు సుదర్శన హోమం చేసుకునేటల నరదోష అంతా కూడా పటాపంచలు అయిపోయి మీకు అన్ని విధాలుగా ఆ శ్రీమన్నారాయణుడు సఖ్యత చేకూర్చి కుటుంబాన్ని అందరూ కూడా కాపాడుతూ ఉంటాడు ఆ శ్రీమన్నారాయణుడు. జై శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ. నాలుగవ రాశి అయినటువంటిది కర్కాటక రాశి వారికి ఈ ఆగస్టు మాసం నందున ఎలాంటి ఫలితం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. కర్కాటక రాశి వారికి ఘాతవారము బుధవారము, బుధవారం రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే కర్కాటక రాశి వారికి రాష్ట్రాధిపతి చంద్రుడు, చంద్రునికి ప్రీతికరంగా తెల్లటి వస్త్రంలో కిలంబావు చొప్పున సద్బ్రాహ్మునికి ధాన్యం అనగా వడ్లు దానం చేయడం వలన లేదా బియ్యం దానం చేయడం వలన మన పీడోపశాంతయ అనగా మనసుకు ప్రశాంతత లభించగలదు. అలాగే చంద్రగ్రహణ ప్రీతికరంగా ముత్యం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీకు లభించగలదు. చంద్రుడు ఏ విధంగా చల్లదనంగా ఆహ్లాదకరంగా ఉంటాడో మీ శరీరం అంతయు కూడా ఎలాంటి కోప ఉద్రిక్తులకు లోను కాకుండా శాంతంగా ప్రశాంతమైన చిత్తంతో ఉండగలుగుతారు ముత్యం ధరించడం వలన. చంద్రుని యొక్క ఫలితం ఆ విధంగా ఉంటుంది. అలాగే కర్కాటక రాశి వారు పునరుసు నక్షత్రము నాలుగో పాదము, పుష్యమి నక్షత్రము నాలుగు పాదాలు, ఆశ్లేష నక్షత్రము నాలుగు పాదాలు ఈ కర్కాటక రాశి వారికి వర్తిస్తాయి. మీరు పునరుసు నక్షత్ర జాతకులైనచో కనకపుష్య రాగం ధరించవచ్చును. మీరు పుష్యమి నక్షత్ర జాతకులైనచో నీలం రత్నం ధరించవచ్చును. మీరు ఆశ్లేష నక్షత్ర జాతకులైనచో ఆకుపచ్చ రత్నం ధరించిన ఎడల ఈ రాశి వారికి ఈ నక్షత్ర జాతకులకు అన్నింటా జేమి చేకూర్చి ఈ రత్నాలు ధరించడం వలన అన్నింటా సూపదంలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఎలాంటి దుష్ఫలితాలు ఉన్నా కూడా తొలగిపోయి అన్నీ కూడా మంచి జరిగే అవకాశం చాలా ఉంటుంది, గమనించగలరు. అలాగే ఈ ఆగస్టు మాసం నందున కర్కాటక రాశి వారికి గ్రహ సంచార అనుకూలంగా ఉండడం వలన చేయు వృత్తి వ్యాపారాధనను కూడా బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆదాయం బాగుంటుంది. సరైన సమయానికి ఏదో రకంగా మీకు ధనము చేతికంది అన్నింటా పనులకు ఉపయోగకరంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది, స్త్రీ సౌఖ్యం బాగా ఉంటుంది, సంతాన సౌఖ్యం బాగా ఉంటుంది. పాత గృహ నిర్మాణాలను కూడా చేయగలుగుతారు, మరమ్మతులు చేసుకోగలుగుతారు, నూతన గృహాన్ని నిర్మించుకోగలుగుతారు. అలాగే సంఘంలో కీర్తి ప్రతిష్టలు బాగా ఉంటాయి. ఇలాంటి ఒడదొడుకు లేని జీవితం మీకు లభించగలుగుతుంది. బంధుమిత్రులతోటి కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు. అలాగే ఇలాంటి వారినైనా కూడా మీ యొక్క మాటలతోటి వశపరుచుకునే అవకాశం మీకు ఉంటుంది. అన్నింటా కూడా మీకు జయం చేకూరుతుంది, గమనించగలరు. అలాగే వీటి వలన మీకు నరదృష్టి ఉండడం వలన కొద్ది వరకు సాధ్యమైనంత వరకు పరమశివుడికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు చేసుకునేడల, అలాగే రుద్రహోమం చేసుకునేడల ఇలాంటి నరదోషము దృష్టిదోషమును కూడా పటాపంచలైపోయి అన్నింటా మీకు సఖ్యత చేకూరుతుంది. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ. ఐదవ రాశి అయినటువంటిది సింహరాశి వారికి ఈ ఆగస్టు మాసం నందున ఎలాంటి ఫలితం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. సింహరాశి వారికి ఘాతవారము శనివారము, శనివారం రోజున సింహరాశి వారు ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే సింహరాశికి రాష్ట్రాధిపతి సూర్యుడు, సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబావు చొప్పున ఎరుపు రంగు వస్త్రంలో సద్బ్రాహ్మునికి గోధుమలు దానం చేయడం వలన ఆత్మపీడోపశాంత అనగా ఆత్మ ప్రశాంతంగా ఉంటుంది. అలాగే సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా ఈ రాశివారు కెంపు రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీకు రాగలుగుతుంది. అలాగే సింహరాశి వారికి మకా నక్షత్రము నాలుగు పాదాలు, పుబ్బా నక్షత్రము నాలుగు పాదాలు, ఉత్తరా నక్షత్రము ఒకటో పాదము ఈ రాశి వారికి వర్తిస్తుంది. సింహరాశి వారు మీరు మకా నక్షత్ర జాతకులైనచో వైఢూర్యం రత్నం ధరించవచ్చును. మీరు పుబ్బా నక్షత్ర జాతకులైనచో ముత్యం రత్నం ఈ లైన్ కట్ చేయండి.
మీరు పుబ్బా నక్షత్ర జాతకులైనచో వజ్రం రత్నం ధరించవచ్చును. మీరు ఉత్తరా నక్షత్ర జాతకులైనచో కెంపురత్నం ధరించిన ఎడల ఈ రాశి వారికి ఈ నక్షత్ర జాతకులు ఈ రత్నాలు ధరించడం వలన విశేషమైన ఫలితము మీకు లభించగలదు. ఇలాంటి దుష్ఫలితాలున్నా కూడా తొలగిపోయి సత్ఫలితాలతోటి మీరు జీవితాన్ని ముందు పదంలో తీసుకొని వెళ్ళగలుగుతారు, గమనించగలరు. అలాగే ఈ ఆగస్టు మాసం నందున సింహరాశి వారికి గ్రహ సంచారం అంతంత మాత్రమే ఉంటుంది. దానివల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొందరికి జయం చేకూరుతుంది, మరికొందరికి అపజయం చేకూరుతుంది. ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. శరీరంలో ఏదో రకంగా రుగ్మతలు తలెత్తుతూ ఉంటాయి. నేత్ర బాధలు, శిరోబాధలు ఉంటాయి. సంతానానికి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. స్త్రీల ద్వారా విరోధాలు అన్నట్లుగా ఉంటుంది. కొద్ది కొద్దిగా పనులు కూడా చాలా ఆలస్యంగా పూర్తి అవుతూ ఉంటాయి. అన్నింటా కొద్దిగా అపజయం చేకూరుతుంటుంది. జాగ్రత్తగా ఉండాలి ఈ మాసందున. కావున సాధ్యమైనంత వరకు ఈ రాశి వారు మీరు ధనం వెచ్చించి పూజలు చేసుకునొచ్చును. లేదు, ధనము లేదు అన్న సమయంలో ధనము లేదు అనుకున్న వారు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకోండి, ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి, సూర్యాష్టకం పారాయణ చేసుకోండి. దానివల్ల ఆ సూర్యనారాయణుడు మిమ్మల్ని అన్ని విధాలుగా కాపాడి మీలో తేజస్సును నింపే అవకాశం చాలా ఉంటుంది. ఎందుకంటే మీకు సూర్యుడు మీ రాశి వారికి అధిపతి కాబట్టి ఆయనను ఎక్కువగా ప్రార్థించిన ఎడల మీకు ఇలాంటి దోషాలను కూడా పటాపం చేయగలుగుతాడు. మీరు ధనం వెచ్చించి పూజలు చేసుకునేవారు సుదర్శన హోమం చేసుకునేటల మీకు ఎలాంటి దుష్ఫలితాలు ఉన్నా కూడా తొలగిపోయి ఆ సుదర్శన భగవానుడు మిమ్మల్ని కాపాడుతాడు. అన్నింటా మీకు జయం చేకూరుతుంది. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ. ఆరవ రాశి అయినటువంటిది కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. కన్యా రాశి వారికి ఘాతవారము శనివారము, శనివారం రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే కన్యా రాశి వారికి రాశ్యాధిపతి బుధుడు కాబట్టి బుధగ్రహానికి ప్రీతికరంగా సద్రాహ్ననికి కిలోంబావ చొప్పున ఆకుపచ్చ వస్త్రంలో పెసలు దానం చేయడం వలన బుద్ధి పీడోపశాంతయే, అనగా మీరు ఎలాంటి చెడు మార్గంలో వెళ్తున్నా కూడా సన్మార్గంలో నడవాలి అంటే పెసలు దానం చేయడం వల్ల మీకు బుద్ధిమాంద్యం బాగా ఉంటుంది. చెడు దోషాలను కూడా, చెడు సహవాసాలను కూడా మర్చిపోయి సన్మార్గంలో మీరు నడవగలుగుతారు. అలాగే బుధగ్రహాన్ని ప్రీతికరంగా ఆకుపచ్చ రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీకు రాగలుగుతుంది. బుధుడు అంటే శ్రీమన్నారాయణుడు, పరిపాలకునైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహత మీకు లభించగలదు ఆకుపచ్చ రత్నం ధరించడం వలన. అలాగే కన్య రాశి వారికి ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదాలు, అస్తా నక్షత్రము 4 పాదాలు, చిత్తా నక్షత్రము 1, 2 పాదాలు కన్య రాశి వారికి వర్తిస్తాయి. మీరు ఉత్తరా నక్షత్ర జాతకులైనచో కెంపురత్నం ధరించిన ఎడల, అలాగే అస్తా నక్షత్ర జాతకులైనచో ముత్యం రత్నం ధరించిన ఎడల, అలాగే చిత్తా నక్షత్ర జాతకులైనచో పగడం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితం మీకు లభించగలుగుతుంది. ఈ కన్యా రాశి వారు ఈ నక్షత్ర జాతకులు ఈ రత్నాలు ధరించడం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉన్నా కూడా తొలగిపోయి సత్ఫలితాలతోటి మీరు జీవితంలో ముందుకు నడవగలుగుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ విధంగా చేయండి. అలాగే కన్యా రాశి వారికి ఈ ఆగస్టు మాసం నందున గ్రహ సంచారం అనుకూలంగా లేనందువలన చేయి వృత్తి వ్యాపారాలు ఏవి కూడా కలిసి రావు. ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆదాయం కూడా సరిగా ఉండదు. కానీ ఆ యొక్క భగవంతుని దయ వలన ఏదో రకంగా మీకు సొమ్ము చేతికంది పనులు మాత్రం పూర్తి అవుతూనే ఉంటాయి. నేత్ర బాధలు, శిరోబాధలు తప్పవు. అలాగే గృహ నిర్మాణాది పనులు కూడా మధ్యలోనే నిలిచిపోతాయి. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు. అన్నింటా అపజయమే మీకు ఉంటుంది.
ప్రతి వారితో మాట్లాడితే విరోధమా అన్నట్లుగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా మసలుకోవాలి. బంధుమిత్రులతోటి సఖ్యతను కోల్పోగలుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా కొద్దిగా కోల్పోయే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి ఈ మాసనందున ఈ రాశి వారికి కొద్ది వరకు దుష్ఫలితాలు ఉండడం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ రాశి వారికి మనం తెలియజేయడం అవుతుంది. అలాగే ఆ విధంగా ఉండడం వల్ల మీరు గృహంలో మంచి పదాన్ని తీసుకొని వెళ్ళాలి అంటే సాధ్యమైనంత వరకు మీకు రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు, బుధుడంటే శ్రీమన్నారాయణుడు, శ్రీమన్నారాయణకి ప్రీతికరంగా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వల్ల చాలా వరకు మీకు చాలా వరకు బాధలు తొలగిపోయి అంతటా కూడా శ్రీమన్నారాయణ సఖ్యత చేకూర్చగలుగుతాడు. ధనం ఇచ్చి పూజలు చేసుకుంటాము అనుకున్న వాళ్ళు సుదర్శన హోమం చేసుకోండి, చక్కటి ఫలితాలు ఉంటాయి. ఇలాంటి సర్వశత్రు నిర్మూలన అవుతుంది. అలాగే దుష్ఫలితాలన్నీ కూడా తొలగిపోయి అన్నింట విజయలక్ష్మి మీకు చేకూర్చగలిగి మీరు అన్నింట విజయపదంలో వెళ్ళగలుగుతారు. సాధ్యమైనంత వరకు ఇంట్లోనూ కూర్చొని లలితా సహస్రం పారాయణ చేసుకోండి, కనకదార స్తోత్రం పారాయణ చేసుకోండి. దానివల్ల మీకు అన్నింట జయం చేకూరుతుంది. సాధ్యమైనంత వరకు భగవద్గీత కానీ భాగవతం కానీ పారాయణ చేసుకునేలా అన్నింట కూడా జయం చేకూర్చి సకల దోషాలను కూడా పటాపంచలైపోయి జీవితంలో స్థిరత్వం పొందగలుగుతారు. జయ శ్రీమన్నారాయణ, ఓ నమశివాయ. 7వ రాశి అయినటువంటిది తులారాశి వారికి ఈ ఆగస్టు మాసం ఎలాంటి ఫలితం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. తులారాశి వారికి ఘాతవారము గురువారము, గురువారం రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే తులారాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు, కావున శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్బ్రాహ్మణునికి తెలుపు రంగు వస్త్రంలో కానీ పసుపు రంగు వస్త్రంలో కానీ బొప్పర్లు లేక అలసందలని కూడా అంటారు, వాటిని దానం చేయడం వలన పత్నీ పీడోపశాంతయే శత్రు పీడోపశాంతయే అనగా యజమాని యొక్క భార్యకి ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి. అలాగే శత్రువులు అంతరం చేస్తారు. అలాగే శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా వజ్రం రత్నం ధరించిన ఎడల మీకు విశేషమైన ఫలితం లభించగలదు. శుక్రుడు అంటే అమ్మవారు సాక్షాత్ జగన్మాత మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది, అన్నింట జయం చేకూరుతుంది, గమనించగలరు. అలాగే తులారాశి వారు చిత్తా నక్షత్రము 3-4 పాదాలు, స్వాతి నక్షత్రము 4 పాదాలు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాలు ఈ రాశి వారికి వర్తిస్తాయి. మీరు చిత్తా నక్షత్ర జాతకులు అయినచో పగడం రత్నం ధరించవచ్చును, మీరు స్వాతి నక్షత్ర జాతకులైనచో గోమేధిక రత్నం ధరించవచ్చును, మీరు విశాఖ నక్షత్ర జాతకులైనచో కనకపుష్పరాగం ధరించిన ఎడల ఈ రాశి వారికి ఈ నక్షత్ర జాతకులకు అన్నింట జయం చేకూరుతుంది. ఎలాంటి దుష్ఫలితాలను కూడా తొలగిపోయి సత్ఫలితాలతోటి మీరు జీవితంలో ముందంజ వేయగలుగుతారు, గమనించగలరు. అలాగే ఈ ఆగస్టు మాసమందున తులారాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల మహోన్నత కాలంగా ఉంటుంది. అన్నింట విజయపదంలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. రాజకీయంగా మహోన్నతమైన పదవి పొందగలుగుతారు. అందరూ మిమ్మల్ని చూసి గౌరవించగలుగుతారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు మహోన్నత కాలంగా ఉంటాయి. అలాగే రావలసిన బాకీలు వసూలవుతాయి. గృహ నిర్మాణాన్ని నిర్మించగలుగుతారు. ఎలాంటి దుష్ఫలితాలను కూడా తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. స్త్రీ సౌఖ్యం బాగా ఉంటుంది. సంతాన సౌఖ్యం బాగా ఉంటుంది. అలాగే మహోన్నతమైన కాలం అని చెప్పవచ్చును. ఆరోగ్యం బాగా ఉంటుంది. ఇలాంటి అనారోగ్యం పాలు కాకుండా ఆ అమ్మవారు మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది, అన్నింట జయం చేకూరుతుంది, గమనించగలరు. కావున వీటి వల్ల నరఘోష కొద్దిగా అధికంగా ఉండడం వలన సాధ్యమైనంత వరకు ధనం వెచ్చించి పూజలు చేసుకునేవారు చండీ హోమం చేసుకునేటల మీకు ఎలాంటి దుష్ఫలితాలను కూడా తొలగిపోతాయి. అలాగే ధనం వెచ్చించలేని వారు ప్రతిరోజు కూడా లలితా సహస్రం పారాయణ చేసుకోండి, లేదా కనకదార స్తోత్రం పారాయణ చేసుకోండి. మీకు ఎలాంటి నరదోషం ఉన్నా కూడా దృష్టిదోషం ఉన్నా కూడా పటాపంచలైపోయి అన్నింట జయం చేకూర్చి అమ్మవారు మిమ్మల్ని సర్వదా ఎల్లవేళ్ళ కాపాడుతూ ఉంటారు. జయ శ్రీమన్నారాయణ, ఓ నమశివాయ. 8వ రాశి అయినటువంటిది వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాసమందున ఎలాంటి ఫలితం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. వృశ్చిక రాశి వారికి ఘాతవారము శుక్రవారము,
శుక్రవారం రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది ఈ రాశివారు. అలాగే వృశ్చిక రాశి వారికి రాశ్యాధిపతి కుజుడు. కుజుడికి ప్రీతికరంగా సద్బ్రాహ్మణికి కిలోంబావు చొప్పున ఎరుపు రంగు వస్త్రంలో కందులు దానం చేయడం వలన రోగ పీడోపశాంతి అనగా ఎలాంటి అనారోగ్యం ఉన్నా కూడా ఆరోగ్యం చక్కబడుతుంది. కుజగ్రాన్ని ప్రీతికరంగా పగడరత్నం ధరించడం వలన అన్నింటా మీకు జయం చేకూరుతుంది, సఖ్యత చేకూరుతుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆదాయం బాగా ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రము నాలుగో పాదము, అనురాధ నక్షత్రము నాలుగు పాదాలు, జ్యేష్ఠ నక్షత్రము నాలుగు పాదాలు. వృశ్చిక రాశిలో మీరు విశాఖ నక్షత్ర జాతకులైనచో కనకపుష్ప రాగం ధరించవలను, మీరు అనురాధ నక్షత్ర జాతకులైనచో నీలం రత్నం ధరించవలను, మీరు జ్యేష్ఠ నక్షత్ర జాతకులైనచో ఆకుపచ్చ రత్నాన్ని ధరించిన ఎడల అన్నింటా మీకు జయం చేకూర్చి సఖ్యత చేకూర్చగలుగుతుంది. ఈ నక్షత్ర జాతకులందరూ కూడా ఈ రాశి ఈ వృశ్చిక రాశి వారికి ఈ నక్షత్రం వారు ఆయా రత్నాలు ధరించడం వలన అనేకమైన దుష్ఫలితాలను కూడా తొలగిపోయి సత్ఫలితాలతోటి మీరు జీవితంలో ముందు పదంలో వెళ్ళగలుగుతారు, గమనించగలరు. అలాగే ఈ ఆగస్టు మాసం నందున వృశ్చిక రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేవృత్తి వ్యాపారాధనను కూడా బాగా కలిసి వస్తాయి, ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆదాయం బాగా ఉంటుంది, అన్నింటా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ధైర్య సాహసాలతోటి ముందుకు వెళ్ళి అన్నీ కూడా విజయపదంలో ముందుకు నడిపించగలుగుతారు. ఎంతటి వారినైనా కూడా మీ మాటలతోటి వశపరుచుకునే గుణం మీకు లభించగలుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది, సంతాన సౌఖ్యం బాగా ఉంటుంది, స్త్రీ సౌఖ్యం బాగా ఉంటుంది, రావలసిన బాకీలు కూడా వసూలవుతాయి, అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు కూడా మీరు పాల్గొనగలుగుతారు, సేవా దృక్పథం బాగా ఉంటుంది. అలాగే గృహ నిర్మాణాది పనులు కూడా కలిసి వస్తాయి, భూ సంబంధ వ్యవహారాల్లో పాల్గొని స్థలం కొనుగోలు చేయగలుగుతారు, గృహ నిర్మాణం చేయగలుగుతారు, రాజకీయంగా కూడా ఎదుగుదల బాగా ఉంటుంది, సంఘంలో కీర్తి ప్రతిష్టలు బాగా ఉంటాయి, అన్నింటా మీకు జయం చేకూరుతుంది. దీనివలన కొద్దిగా నరదృష్టి ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు సుబ్రహ్మణ్య స్వామికి పంచామృత అభిషేకాలు చేసుకునేటల ఇలాంటి నరదోషం ఉన్నా కూడా దృష్టి దోషం ఉన్నా కూడా తొలగిపోతుంది. అలాగే ఆంజనేయ స్వామివారికి పంచామృత అభిషేకాలు జరిపించండి. ఆకుపూజ కార్యక్రమాలు కానీ జరిపించుకునేటల లేదా హనుమాన్ చాలీస పారాయణ చేసుకోండి, లేదా హనుమత్ బలబాలన స్తోత్రము కానీ ఆంజనేయ స్వామి దండకం కానీ సుందరాకాండ పారాయణ కానీ చేసుకునేటల మీకు ఎలాంటి దుష్ఫలితాలు ఉన్నా కూడా తొలగిపోయి నరదోషం అంతా కూడా తొలగిపోయి అన్నింటా మీకు జయం చేకూరుతుంది. ఆంజనేయ స్వామి వాళ్ళ దయ వలన మీకు ఎలాంటి ఆపదల నుండి ఆయన రక్షింపబడగలుగుతాడు. జయ శ్రీమన్నారాయణ, ఓ నమశివాయ. తొమ్మిదవ రాశి అయినటువంటిది ధనస్సు రాశి వారికి ఈ ఆగస్టు మాసం నందున ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం తెలుసుకోగలుగుతున్నాము. ధనస్సు రాశి వారికి ఘాతవారం శుక్రవారము, శుక్రవారం రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే ధనస్సు రాశి వారికి రాశ్యాధిపతి గురుడు. గురుగ్రహానికి ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్బ్రాహ్మణునికి కాషాయం రంగు వస్త్రంలో శనగల దానం చేయడం వలన పుత్ర పుత్రి పీడోపశాంతి అనగా యజమానికి కుమారుడు కానీ కుమార్తెకు కానీ ఎలాంటి అవరోధాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. అలాగే గురుగ్రహానికి ప్రీతికరంగా కనకపుష్ప రాగం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీకు లభించగలుగుతూ విద్యాబుద్ధులు బాగా ఉంటాయి, ధనధాన్యం సమృద్ధిగా మీకు లభించగలుగుతుంది. అలాగే ధనస్సు రాశి వారికి మూలా నక్షత్రము నాలుగు పాదాలు, పూర్వాశ నక్షత్రము నాలుగు పాదాలు, ఉత్తరాశ నక్షత్రము ఒకటో పాదము ఈ రాశి వారికి వర్తిస్తుంది. అలాగే మీరు మూలా నక్షత్ర జాతకులైనచో వైఢూర్యం రత్నం ధరించవలను, మీరు పూర్వాశ నక్షత్ర జాతకులైనచో వజ్రం రత్నం ధరించవలను, మీరు ఉత్తరాశ నక్షత్ర జాతకులైనచో కెంపురత్నం ధరించిన ఎడల అనుకూలమైన ఫలితాలు మీకు లభించగలుగుతాయి. ఈ ధనస్సు రాశి వారికి ఈ నక్షత్ర జాతకులు ఈ రత్నాలను ధరించడం వలన
ఇలాంటి దుష్ఫలితాలు ఉన్నా కూడా తొలగిపోయి సత్ఫలితాలతోటి జీవితంలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు, గమనించగలరు. అలాగే ఆగస్టు మాసనందున ధనస్సు రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేరుత్తి వ్యాపారాదులను కూడా బాగా కలిసి వస్తాయి. ఏదో రకంగా మీకు ధనము చేతికి అందుతూ ఉంటుంది, ఆదాయము పర్వాలేదు అనిపించును, ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన కూడా బాగానే ఉంటుంది, భూ సంబంధ వ్యవహారాల్లో పాల్గొనగలుగుతారు, దానివల్ల స్థలాన్ని కూడా కొనుగోలు చేయగలుగుతారు, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, అలాగే స్త్రీ సౌఖ్యం బాగా ఉంటుంది, సంతానం ద్వారా మంచి శుభవార్తలు వినగలుగుతారు, మీరు గృహంలో శుభకార్యాలు కూడా కలిసి వస్తాయి, అన్నింటా మీకు జయం చేకూరుతుంది, గృహంలో వివాహాది శుభకార్యములు కూడా కలిసి వస్తాయి, రావాల్సిన బాకీలు సమయానికి చేతుకందుతాయి, ఎలాంటి శత్రువులైనా కూడా మీకు మిత్రులు అవుతారు, దీనివల్ల అన్నింటా కూడా మీకు జయం చేకూరుతుంది, వీటి వలన కొద్దిగా నరఘోష కూడా ఉండే అవకాశం ఉంటుంది, కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు గురుచరిత్రను పారాయణ చేసుకునేడల, గురువుల యొక్క పూజలు చేసుకునేడల మీకు అనేకమైనటువంటి సత్ఫలితాలను కూడా మీకు లభించగలుగుతాయి. ఇలాంటి నరదోషం ఉన్నా కూడా దృశ్యదోషం ఉన్నా కూడా తొలగిపోతుంది. గురువారం రోజున గురుదేవులకు ప్రీతికరంగా శనగలు నానబెట్టి ఆవుకైనా తినిపించండి, లేదా ప్రసాదంగా ఉడికించి నలుగురు భక్తులకైనా పెట్టిన ఎడల ఇలాంటి దృష్టిదోషం ఉన్న నరదోషం ఉన్నా కూడా తొలగిపోతుంది. గురుదేవులైనటువంటి సద్గురులకు మీరు పూజ చేయండి, అన్నింటా మీకు జయం చేకూరుతుంది. వీలైనంత వరకు సాయి సత్య వ్రతాలు కానీ దత్తాత్రేయ స్వామి వ్రతాలు కానీ మీకు తెలిసినటువంటి గురువుల యొక్క వ్రతాలు ఆచరించిన ఎడల అన్నింటా మీకు జయం చేకూర్చి సఖ్యతతో ముందుకు వెళ్ళగలుగుతారు. జయ శ్రీమన్నారాయణ, ఓ నమశివాయ. పదవ రాశి అయినటువంటిది మకర రాశి వారికి ఈ ఆగస్టు మాసనందున ఎలాంటి ఫలితం ఉంటుందో మనం తెలుసుకోగలుగుతున్నాము. మకర రాశి వారికి ఘాతవారం మంగళవారము, మంగళవారం రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది మకర రాశి వారు. అలాగే మకర రాశికి రాశ్యాధిపతి శనేశ్వరుడు, శనేశ్వరునికి ప్రీతికరంగా సద్బ్రాహ్మణునికి కిలోంబావు చొప్పున నల్లటి వస్త్రంలో నల్లనూలు దానం చేయడం వలన ప్రాణపీడోపశాంతయే ఇలాంటి ప్రాణహాని ఉన్నా కూడా తొలగిపోతుంది. శనేశ్వరునికి ప్రీతికరంగా నీలం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీకు లభించగలదు. ఎలాంటి ప్రాణహాని ఉన్నా కూడా చివరికి ఐసీలో ఉన్నా కూడా మృత్యుదోషం తొలగిపోవాలన్నా మృత్యుంజుని యొక్క ఆగ్రహానికి ప్రాతులవుతున్న సమయంలో నీలం రత్నం ధరించిన ఎడల నల్లూను ధరించడం వలన అలాంటి దుష్ఫలితాలను కూడా తొలగిపోయి మీకు అంతట కూడా సఖ్యత చేకూర్చగలుగుతాడు శనేశ్వరుడు. అలాగే మకర రాశి వారికి ఉత్తరాసన నక్షత్రము 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రము 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రము 1, 2 పాదాలు ఈ రాశి వారికి వర్తిస్తాయి. మీరు ఉత్తరాసన నక్షత్ర జాతకులైనచో కెంపురత్నం ధరించవలను, మీరు శ్రవణ నక్షత్ర జాతకులైనచో ముత్యమ రత్నం ధరించవచ్చును, మీరు ధనిష్ఠ నక్షత్ర జాతకులైనచో పగడం రత్నం ధరించిన ఎడల మీకు విశేషమైన ఫలితము లభించగలుగుతుంది. ఈ రాశివారు ఈ నక్షత్ర జాతకులు ఈ రత్నాలు ధరించడం వలన అనేకమైనటువంటి లాభదాయకంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు, జీవితంలో మంచి పదంలో ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే మకర రాశి వారికి ఈ ఆగస్టు మాసనందున గ్రహ సంచారం అనుకూలంగా లేనందువలన చేయువృత్తి వ్యాపారాలను కూడా కలిసి రావు, చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది, ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది, నేత్ర బాధలు, శిరోబాధలు, అనేకమైన శారీరక రుగ్మతలతోటి బాధపడవలసిన అవసరం వస్తుంది. అలాగే ఆదాయం కూడా సరిగా ఉండదు, అన్నింటా మీకు నష్టాలే ఉంటాయి, భార్యాభర్తల మధ్య కూడా సరైన అవగాహన ఉండదు, బంధుమిత్రులతోటి కూడా విరోధాలు అన్నట్లుగా ఉంటుంది, అన్నింటా అపజయమే ఉంటుంది, చాలా వరకు ఇబ్బందికరమైన వాతావరణంతో సతమతమవుతూ ఉంటారు. అలాగే ఏ పని కూడా చేయబుద్ధి కాదు, బుద్ధిమాంద్యత మీకు లభిస్తుంది, ఆవహిస్తుంది, దానివల్ల కోపం ఎక్కువగా ఉంటుంది, అనేకమైన సమస్యలతోటి కొట్టుమిట్టాడుకుంటూ ఉంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ధనం వెచ్చించి చేసుకునే పూజలు ఉన్నాయి, లేదు ధనము వెచ్చించలేము అనేవాళ్ళు
వీలైనంత వరకు సుందరకాండ పారాయణ చేసుకోండి. అలాగే చండీ పారాయణ చేసుకోండి. అలాగే లలితా సహస్రనామం పారాయణ చేసుకోండి. విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం వలన మీకు ఇలాంటి దుష్ఫలితాలను కూడా పటాపంచలైపోయి అన్నింటి కూడా జయము చేకూర్చగలుగుతారు. అలాగే డబ్బు వెచ్చించి చేసుకోగలుగుతాము అనుకున్న వాళ్ళు సుదర్శన హోమం చేసుకోండి. అన్నింటి మీకు జయము చేకూరుతుంది. మృత్యుంజయ హోమం చేసుకోండి. అలాగే చండీ హోమం చేసుకోండి. ఎలాంటి అవరోధాలు ఉన్నా కూడా తొలగిపోయి జీవితంలో ఉన్నత స్థితిలోకి మరలా రాగలుగుతారు. ఎలాంటి భయాందోళన చెందవలసిన అవసరం లేదు. గమనించగలరు. సకల దేవతలందరూ కూడా మీకు అన్నింటి జయం చేకూర్చగలుగుతారు. జయ శ్రీమన్నారాయణ. ఓ నమః శివాయ. 11వ రాశి అయినటువంటిది కుంభరాశి వారికి ఈ ఆగస్టు మాసం నుండిన ఎలాంటి ఫలితం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. కుంభరాశి వారికి ఘాతవారము గురువారము. గురువారం రోజున ఈ రాశి వారు ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే కుంభరాశి వారికి రాష్ట్రాధిపతి శనేశ్వరుడు. శనేశ్వరునికి ప్రీతికరంగా కిలోంబావ చొప్పున సద్రాహణునికి నల్లటి వస్త్రంలో నల్లనూలు దానం చేయడం వలన ప్రాణపీడోపశాంతయే. ఎలాంటి ప్రాణహాని ఉన్నా కూడా తొలగిపోతుంది. శనేశ్వరునికి ప్రీతికరంగా నీలం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీకు లభించగలదు. ఇలాంటి మృత్యుంజయ దోషాలున్న కూడా తొలగిపోతాయి. మృత్యుదోషం తొలగిపోతుంది. గమనించగలరు. అలాగే కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రము 3-4 పాదాలు, శతభీష నక్షత్రము 4 పాదాలు, పూర్వాభద్ర నక్షత్రము 1, 2, 3 పాదాలు ఈ రాశి వారికి వర్తిస్తాయి. మీరు ధనిష్ట నక్షత్ర జాతకులైనచో పగడన రత్నం ధరించవచ్చును. మీరు శతభిష నక్షత్ర జాతకులైనచో గోమేధిక రత్నం ధరించవచ్చును. మీరు పూర్వాభద్ర నక్షత్ర జాతకులైనచో కనకపుష్పరాగం ధరించిన ఎడల విశేషమైన ఫలితము లభించగలుగుతుంది. ఈ రాశి వారికి ఈ నక్షత్ర జాతకులు ఈ రత్నాలను ధరించడం వలన ఎలాంటి దుష్ఫలితాలను కూడా తొలగిపోయి సత్ఫలితాలతోటి మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే ఈ ఆగస్టు మాసం నందున ఈ కుంభరాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందువలన చేయువృత్తి వ్యాపారాలు ఏవి కూడా కలిసి రావు. అన్నింటా మీకు అపజయం చేకూరుతుంది. అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలతోటి సతమతం అవుతూ ఉంటారు. బీపీ షుగర్ మొదలగు వ్యాధులను కూడా హెచ్చు సంఖ్యలో ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. కానీ ఏదో రకంగా డబ్బు చేతికంది మీ యొక్క సమస్యలను తీర్చగలుగుతూ ఉంటుంది. అలాగే మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది. మాటామాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. మీ మాట తీరు వలన ఎదుటివారికి ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఏర్పడుతూ ఉంటుంది. దానివల్ల అనేకమైన కష్టాల పాలు నష్టాల పాలు అవుతూ ఉంటారు. ప్రభుత్వ మూలక ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉంటాయి. కోర్టు మూలకమైనటువంటి కోర్టులో కూడా అపజయమే జరుగుతూ ఉంటుంది. చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంటారు. ఇబ్బందికరమైన వాతావరణంలో మీరు ఉన్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు వీలైనంత వరకు డబ్బు హెచ్చించి చేసుకునే పూజలు చేసుకునేవారు చేసుకునవచ్చును. లేదు డబ్బు లేదు అన్న సమస్యలో కొట్టుమిట్టాడుకునే వాళ్ళు హనుమాన్ చాలీస పారాయణ చేసుకోండి. సుందరకాండ పారాయణ చేసుకోండి. హనుమత్ బడబాలన స్తోత్రము కానీ ఆంజనేయ స్వామి దండకం కానీ చేసుకునేటలా విశేషమైన ఫలితము మీకు లభించగలదు. వీలైనంత వరకు రుద్ర పారాయణ కానీ చేసుకునేటల అలాగే లలితా సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ పారాయణ చేసుకునేటల విశేషమైన ఫలితము ఆ భగవంతుడు మీకు చేకూర్చగలుగుతారు. ఇలాంటి కష్టాల్లో ఉన్నా కూడా భగవంతుడు వెన్న నుండి మిమ్మల్ని కాపాడుకోగలుగుతారు ఈ పారాయణ చేసుకోవడం వలన. అలాగే డబ్బు వెచ్చించి చేసుకునేవారు సుదర్శన హోమం చేసుకోండి, మృత్యుంజయ హోమం చేసుకోండి, రుద్రహోమం చేసుకోండి, చండీ హోమం చేసుకోండి. మీకు అనుకూలమైన సత్ఫలితాలు రాగలుగుతాయి. ఎలాంటి దోషమున్నా కూడా నరదోషం ఉన్నా దృష్టి దోషం ఉన్నా కష్టాల్లో ఉన్నా కూడా భగవంతుడు మిమ్మల్ని అన్నింట కాపాడుతాడు. ఈ యొక్క పూజలు చేసుకునేటల మీకు ఎలాంటి సమస్యలు లేకుండా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ. ఓ నమః శివాయ. 12వ రాశి అయినటువంటిది మీనరాశి వారికి గ్రహ సంచారం ఎలాగా ఉంటుందో మనం తెలుసుకోగలుగుతున్నాము. మీనరాశి వారికి ఘాతవారం శుక్రవారము. శుక్రవారం రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే మీనరాశి వారికి రాష్ట్రాధిపతి గురుడు. గురుగ్రహాన్ని ప్రీతికరంగా
కిలోంబావు చొప్పున సద్బ్రాహ్మణునికి కాషాయం రంగు వస్త్రంలో శనగల దానం చేయడం వలన పుత్ర పుత్రి పీడోపశాంతయే, అనగా యజమాని యొక్క కుమారుడు కానీ కుమార్తె కానీ ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి. అలాగే గురుగ్రాని ప్రీతికరంగా కనకపుష్యరాగం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీకు లభించగలుగుతుంది. అలాగే మీనరాశి వారికి పూర్వాభాద్ర నక్షత్రము నాలుగో పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రము నాలుగు పాదాలు, రేవతి నక్షత్రము నాలుగు పాదాలు ఈ రాశి వారికి వర్తిస్తాయి. మీరు పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు అయినచో కనకపుష్యరాగం ధరించవచ్చును. మీరు ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులైనచో నీలం రత్నం ధరించవచ్చును. మీరు రేవతి నక్షత్ర జాతకులైనచో పచ్చరంగు ఆకుపచ్చ రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీకు లభించగలుగుతుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు రాగలుగుతాయి. ఈ రత్నాలు ధరించడం వల్ల ఈ రాశి వారికి ఎలాంటి దుష్ఫలితాలు ఉన్నా కూడా సత్ఫలితాలతోటి జీవితంలో ముందంజ వేయగలుగుతారు, గమనించగలరు. అలాగే మీనరాశి వారికి ఈ ఆగస్టు మాసం నందున గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయి వృత్తి వ్యాపారాదులను కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన బాగా ఉంటుంది, అన్నింటా మీకు జయం చేకూరుతుంది. గృహ నిర్మాణాది పనులు కూడా మీకు కలిసి వస్తాయి. గృహంలో వివాహాది శుభకార్యములు కూడా కలిసి వస్తాయి, అన్నింటా జయం చేకూరుతుంది. ఏదో రకంగా డబ్బు చేతుకందుతూ ఉంటుంది. స్థిరాస్తిని వృద్ధి చేయగలుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, కీర్తి ప్రతిష్టలు బాగా ఉంటాయి. వీటి వలన కొద్దిగా నరఘోష ఉండే అవకాశం కూడా చాలా వరకు ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోండి. ఆ శ్రీమన్నారాయణ అన్ని వేళ మీకు కాపాడుతాడు. అలాగే గురుచరిత్రను పారాయణ చేసుకోండి. దత్తాత్రేయ స్వామి వ్రతము కానీ సాయి సత్య వ్రతాలు కానీ గురువుల యొక్క వ్రతాలు కానీ ఆచరించిన ఎడల మీకు సత్ఫలితాలు పొందగలుగుతారు. ఇలాంటి దుష్ఫలితాలు వచ్చినా కూడా తొలగిపోతాయి. నరఘోష తొలగిపోతుంది, దృష్టిదోషం పనులు తొలగిపోతుంది. ఈ యొక్క వ్రతాలు చేసుకోవడం వలన అన్నింటా మీకు గురుదేవుడు ఈ రాశి వారికి అధిపతి కాబట్టి అన్నింటా ఆ గురుదేవుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. జై శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ.